ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. మీరు అందరూ బాగున్నారా? ఈరోజు దేవునికి మాటలు వింటానికి సిద్ధపడుతూ ఉన్నారా? దేవుడి ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడును గాక. చూద్దాం దేవునికి వాక్యాన్ని. సామెత గ్రంథం 3:32 మనం చూడగలిగితే, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును అని రాయబడుతూ ఉంది. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దేవుడు నన్ను నడిపించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దేవుడే నాకు తోడుగా ఉంటే ప్రతి విషయం నేను విజయం పొందుతానని ఆశ ఉంటుంది. కానీ దేవుడు ఎవరికి తోడుంటాడు, ఏ విషయంలో తోడుంటాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు నాకు కానీ నీకు కానీ ఎవరికైనా దేవుడు తోడుండాలంటే నీలో యథార్థత అనేది చాలా ప్రాధాన్యం. అందుకే అంటున్నాడు యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థత అంటే అర్థమేంటి? లోపల ఒకటి బయట ఒకటి లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు యథార్థవంతుడు. ఈ రోజున లోపల ఒకటి బయట ఒకటి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? అది నువ్వు యథార్థవంతుడు కాదు. ఎప్పుడైతే లోపల ఒకటి బయట ఒకటి లేకుండా నువ్వు మాట్లాడతావో అప్పుడు నువ్వు యథార్థవంతుడు. యథార్థవంతులకు దేవుడు తప్పక తోడుగా ఉంటాడు. మనుషులందరూ విడిచిపెడతారు నిజానికి చెప్పాలంటే యథార్థవంతుల్ని, ఎందుకంటే ఆడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు కనుక మనుషులకు నచ్చదు. వారిని మెచ్చుకోవాలి, వారిని గొప్ప స్థితిలో అనగాలి, వారికి అనుకూలంగా మాట్లాడాలి మనుషులకి. కానీ యథార్థవంతుడు ఎప్పుడు అపహంచాడు? వారు బాధపడ్డప్పటికీ, వారికి ఇబ్బంది అనిపించినప్పటికీ ఈయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు. అందుకే యథార్థవంతుడు ఈ లోకానికి విరోధిగా కనిపిస్తూ ఉంటాడు. అందుకే ఒకసారి ఆలోచించండి, కానీ దేవుడు అంటున్నాడు యథార్థవంతులకు నేను తోడుగా ఉంటాను. ఏసేపు గురించి ఆలోచించండి, తన అన్నలు చేసిన ప్రతి ఒక్క పనిని వెళ్ళి తండ్రికి చెప్పాడు. ఇదిగో తండ్రితో కూడా నేరుగా మాట్లాడాడు. ప్రతి విషయంలో యథార్థంగా ఉన్నాడు కనుక ఏసేపుకు దేవుడు తోడే ఉన్నాడని బైబిల్లో మనం గమనిస్తాం. ప్రేమ దేవుని కుమారుల, దేవుని కుమార్తెలారా, ఒకసారి ఆలోచించండి. మీరు యథార్థంగా ఉండగలిగితే, మీరు మనుషులందరూ తోడు లేకపోయినా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ యథార్థంగా లేరనుకోండి, దేవుడు మీకు తోడుగా ఉండడు. ఒకవేళ మనుషులందరూ తోడుగా ఉండొచ్చు. ఎంతకాలం తోడుగా ఉంటారు? ఎంతకాలం నిన్ను ఆదరిస్తారు మనుషులు? ఎంతకాలం నిన్ను బలపరుస్తారు? నువ్వు మెచ్చుకున్నంతవరకు నీకు తోడుగా ఉంటారు. నువ్వు అనుకూలంగా ఉన్నంతవరకు నీకు తోడుగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ నిన్ను విడిచిపెడతారు. దయచేసి ఆలోచించండి, యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు కనుక నువ్వు యథార్థంగా ఉండడానికి ఇష్టపడు. ఉదయకాల సమయంలో దేవుడు తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట నీ జీవితంలో ఫలించాలని ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం అయినా. నిజమే, యథార్థవంతులకు నేను తోడుగా ఉంటాను మీరు చెప్పారు. నిజమే ప్రభువా, యథార్థవంతులుగా మేమందరం ప్రవర్తించుటకు సహాయం దయచేయండి. ఈ మాటలు విని బిడ్డలందరూ బలపరచబడడానికి సహాయం దయచేయండి. కృపా కనికరం చేత నింపండి. అయా ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. ప్రభా, మీరు కాచి కాపాడేదేవా. ఉదయకాల సమయంలో తేటగా నీ ప్రశ్నలతో మీరు మాట్లాడారు. యథార్థవంతులుగా ఉండమని మీరు చెప్తున్నారు. మీరు యథార్థవంతులు ప్రభా, నీ బిడ్డలమైన మేము కూడా యథార్థవంతులుగా ఉండడానికి సహాయం దయచేయండి. మీరే బలపరిచి స్థిరపరచి మేలు చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అయా మీరు గొప్ప నెరవేర్పు కలుగు చేయమని ప్రభా మీకు వందనాలు. వారి కుటుంబాలను, వారి స్థితిగతులను దీవించండి, ఆశ్రదించండి. మనుషులందరూ విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను అంటున్నారు ప్రభా. యథార్థవంతుడిగా నీ బిడ్డ ముందు కొనసాగుట సహాయం దయచేయమని ఏసై నామంలో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదే రీతికి ఎంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వాగ్దానాన్ని అనేకులకు మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు వద్దరు, అనేకులను బలపరిచిన వారు వద్దరు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.